బద్వేలు రెవెన్యూ డివిజన్ గా చేయాలని దళిత ప్రజాసంఘ పార్టీలు తమ నిరసన వ్యక్తం చేశారు. బుధవారం దళిత ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరు రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పడిగ వెంకటరమణ మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకై బద్వేల్ తాలూకా ప్రజాప్రతినిధులు మౌనం వీడి సహకరించాలని ఆయన అన్నారు. ఈ ప్రాంతం ఆది నుండి వెనుకబడినదిగా రెవెన్యూ డివిజన్ ఏర్పడితే అన్ని మండలాలకు అనువుగా ఉండటమే కాక ఈ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 40 సంవత్సరం నుండి ఇక్కడ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూనే ఉన్నారని, ఇప్పటికైనా నాయకులు మౌనం వీడాలని అంబేద్కర్ ఆశయ సాధన సమితి కన్వీనర్ ముళ్లపాటి పిచ్చయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు ఆకా చంద్రశేఖర్, బీఎస్పీ నాయకులు కేశవ, డిబిఎఫ్ నాయకులు చిన్నయ్య, క్రిస్టఫర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. బద్వేల్ డైలీ న్యూస్ మా ఫోన్ నంబర్ 7013530084. రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు బద్వేల్ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించాలని చెప్తున్నాము. అదేవిధంగా 2004 నుండి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యే గారు ఉండడం జరుగుతుంది. ప్రభుత్వాలు అక్కడ ఉన్న బద్వేలును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయడంలో ఆలస్యం వహిస్తున్న ఈ ప్రజాప్రతినిధులు చూపాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఎప్పుడు అసలు పేర్లోనే లేని రాయితోటి ఈరోజు రెవెన్యూ డివిజన్ గా ప్రకటించారు అక్కడున్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మరి ఎక్కడ ఉన్నాడు, ఏం కట్టుకోవాలి, ఎవరికి అర్థం కాని విషయం. అందుకని చెప్పి ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు ఈ రెవెన్యూ డివిజన్ ఏర్పాటును కీలకంగా తీసుకుని ఏర్పాటు చేయడానికి వీళ్ళందరూ సహకరించాలని చెప్పి మేము నిరంతరం చేస్తున్నాము. గత కొన్ని ఏళ్ల నుంచి బద్వేలు రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పేసి అందరూ ముక్త కటంతో పోరాడుతున్నా నేటికి అది మనకు కార్యరూపం దాల్చడం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు మౌనం వీడి వారు స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటానే తప్ప బద్వేలు రెవెన్యూ చేస్తే 37 శాఖలు వచ్చి అన్ని శాఖల వారు ఇక్కడ వచ్చి అభివృద్ధి ఇంత కార్యక్రమం ఉంది కాబట్టి విద్యాలయమే ఇక్కడ డెవలప్ అయితేనేమి జరుగుతుంది కాబట్టి దీనికి ప్రజాప్రతినిధులు సహకరించాలని చెప్పేసి మేము ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికైనా బద్వేలు ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య గారు మౌనం వీడి ఈ రెవెన్యూ సాధనకై బద్వేలు రెవెన్యూ డివిజన్కై ప్రకటన చేయాలని చెప్పి మేము ముఖ్య కంఠంతో డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రత్యేక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాయచోటి రెవెన్యూ డివిజన్ చేశారు, అందులో బద్వేలు ఎందుకు చుండు చూపు చూశారని చెప్పేసి మేము ముఖ్యమంత్రిగా అడుగుతున్నాం. ఎందుకంటే బద్వేలు వెనుకట ప్రాంతం, రాయచోటి అభివృద్ధి ప్రాంతం, ఈ వెనుకట ప్రాంతమైన బద్వేలను రెవెన్యూ డివిజన్ చేసి అన్ని శాఖలు వచ్చి చేస్తే ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఈ ముఖ్యమంత్రి తలసుపాడు మండలము చాలా దూరంలో ఉన్నది బద్వేలుకే. అలాంటి కలుపుకోవడం మండలానికి 25 కిలోమీటర్ల దూరంలో రెడ్డిపల్లి ఉన్నది. రాజంపేటకు రావాలంటే 150 కిలోమీటర్లు ఉంటుంది. అంటే 150 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే రాజంపేట దగ్గర ఎన్ని పనులు చేపించుకోవాలంటే ఇది అయ్యే సాధ్యమయ్యే పనేనా? ఈ విషయం పైన బద్వేల్ నియోజకవర్గాన్ని రాజంపేట డివిజన్ అటు బ్రహ్మంగారు మఠము సిద్ధవటము ఈ రెండు కలుపుకొని మిగతా అవసరమైతే మైదుకూరును కూడా కలుపుకొని మొత్తము 10 మండలాలను కలిపి ఒకటి రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయండి. బద్వేల్ వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి రెవెన్యూ డివిజన్ ఇలా చేస్తే ప్రజలకంతా కూడా సౌకర్యంగా ఉంటుంది. రాయంపేట పోతే చాలా దూరాభారం అవుతుంది కాబట్టి ఊరు కూడా బాగా పెరిగింది కాబట్టి ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడకుండా బద్వేల్లో రెవెన్యూ డివిజన్ గా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ రెవెన్యూ డివిజన్ అధికారులు అధికారులు ప్రజాప్రతినిధులకపోతే వారి ఇళ్లను కూడా ముట్టడిస్తామని ఈ యొక్క ధర్నా సందర్భంగా అభిప్రాయం జరిగింది. ఈ బద్వేల్ పట్టణానికి రెవెన్యూ డివిజన్ కావాలని మరి కొన్ని ఏళ్ల నుంచి ఆ ఉద్యమాన్ని తుంగలో దొక్కి మరి రాయచోటికి ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయము. తప్పకుండా మరి బద్వేల్ రెవెన్యూ డివిజన్ కావాలని మరి అంత ప్రజలందరూ చాలా పేదవాళ్ళు ఇక్కడ మరి అన్ని అభివృద్ధి చెందాలంటే తప్పకుండా రెవెన్యూ డివిజన్ కావాలి.